మండిపోతున్నాయి. ఈ సమ్మర్ ఇంకా టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎలాగో ఏంటో బయటకు వెళ్ళేస్తే అలసటగా ఉంటుంది అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అయితే మీకోసం, నా కోసం, మనందరి కోసం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వేసవిలో మనందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఐటెం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. దానికి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక నా వీడియోని చూడడం మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఈ వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అవుతుందండి. వీటిని బాదం పిసిన్స్ అంటారనమాట. ఇవి వచ్చేసి మనకి కొన్ని రకాల చెట్లు తాలూకా బెరడు ఉంటుంది కదా, వాటి కార్నర్స్ లో ఇవి గమ్ రూపంలోనే ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని కలెక్ట్ చేసి వీటిని మార్కెట్ లో మనకి అమ్ముతూ ఉంటారనమాట. ఇవి మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి. అయితే వీటిని ఎలా యూజ్ చేస్తామో అనేది చూద్దాం. ఈ బాదం గమ్ పీసెస్ ని ఒక 3-4 వాటర్ లో వేసి నానబెట్టేసుకుంటే ఎక్కువ వాల్యూమ్ ని ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఇవి సేమ్ క్రష్డ్ ఐస్ ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్ గా మొత్తం వాల్యూమ్ ని ఆక్యుపై చేసి చూడడానికి అయితే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. దాన్ని మనం ఏదైనా మజ్జిగ లేదు అంటే మన లిక్విడ్స్ ఏవైతే యూజ్ చేసుకుంటామో మనకి దాహానికి తగ్గట్టుగా వాటిలో మిక్స్ చేసి తీసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు అయితే ఒక 1.5-2 స్పూన్స్ లోపే తీసుకోవాలండి. పిల్లల వరకు అయితే 2 స్పూన్స్ వరకు ఇస్తే సరిపోతుంది. బాగా సన్నగా ఉన్నారు, చిన్నపిల్లలు వీక్ గా ఉన్నారు అనుకునే వారికి పాలల్లో దీన్ని మిక్స్ చేసిస్తే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మన ఆడవాళ్ళలో ఎక్కువగా మెటబాలిక్ సిస్టమ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదండి, అలాంటి ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు ఎక్కువగా ఆందోళనకరంగా ఉండడం లేదంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఒత్తిడిగా అనిపించడం అలా ఉంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని 3 వేస్ లో నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. డెఫినెట్ గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. వీటిని బాదం గమ్స్, బాదం పిసిన్స్, కటోరీస్, గోంద్ కటోరీస్ అని కూడా అంటారనమాట. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి. వీటిని 3 లేదా 4 పీసెస్ వేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుంటే ఈ విధంగా క్రష్డ్ ఐస్ ఎలా ఉంటుందో అలాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బాదం పిసిన్ యూజ్ చేసి మన ఫస్ట్ డ్రింక్ వచ్చేసి ఒక గ్లాస్లోకి నానబెట్టుకున్న చియా సీడ్స్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత నానబెట్టుకున్న బాదం పిసిన్ని చిన్న స్పూన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే కూలింగ్ కోసం అని చెప్పేసి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లో రిమైనింగ్ వాటర్కి బదులుగా కొబ్బరి నీళ్ళని అయితే యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి నీళ్ళు వేసవి కాలంలో చాలా మంచిది. వేసవి కాలానికే కాదు, నార్మల్గా కూడా కోకోనట్ వాటర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ కదా, అందుకని ఈ 3 మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాను. సెకండ్ డ్రింక్ వచ్చేసరికి నానబెట్టుకున్న బాదం పిసిన్ని గ్లాసెస్లోకి వేసుకున్నాను. దీంతోపాటుగా ఒక గ్లాస్లో నేను సబ్జా సీడ్స్ని యాడ్ చేస్తున్నానండి. దీంతోపాటు నేను ఇక్కడ వైట్ గ్రేప్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను, అది దాహానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్పి దాన్ని యూజ్ చేస్తున్నాను. దీనికి బదులుగా మీరు ఆరెంజ్ జ్యూస్ కానీ, యాపిల్ జ్యూస్ కానీ, వాటర్ మిలన్ జ్యూస్ కానీ దేన్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. ఇకపోతే థర్డ్ డ్రింక్ వచ్చేసరికి మజ్జిగలో అయితే కలుపుతున్నానండి. దీనికోసం బాదం పిసిన్ని ఒక గ్లాస్లోకి వేసుకొని చిలికిన పెరుగుని కొద్దిగా వేసుకొని అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడిని టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ కలుపుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగితే ఓవర్ హీట్ అనేది వెంటనే తగ్గుతుందండి, కడుపుకి చాలా చల్లగా హాయిగా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఒక్కొక్కసారి ఖాళీ సమయంలో మనకి నచ్చిన పనులు చేసుకోవడంలో చాలా ఆనందం వెతుక్కుంటూ ఉంటాం, అలాంటి పనే ఇది కూడా. దీంట్లో మనం పెద్దగా ప్రొఫెషనల్స్ అవ్వాలి, బాగా చేయాలి అనుకునేదానికంటే మన చేతులతో మనం చేసుకున్నాము అనే ఒక భావన ఉంటుంది చూసారా, అది చాలా తృప్తినిస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.